రాష్ట్రమంతట కూడా పండుగ జరుగుతోంది. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్, కొత్త సంవత్సరం ప్రారంభం మొదలు సంక్రాంతి వరకు పండుగే జరుగుతా ఉంది. ఇళ్ల స్థలాల పండుగ, ఇంటి నిర్మాణం ప్రారంభించే పండుగ రాష్ట్ర యావత్తు కూడా జరుగుతా ఉంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామంలోనూ పట్టణంలోనూ ఇల్లు లేని అక్క చెల్లెమ్మలకు వారి ప్రతి ముఖంలో కూడా చిరునవ్వుతో ఈరోజు పండుగ జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ స్థలాలలో అక్షరాల 28,30,000 ఇళ్ళు, ఇది కాక 2,62,000 టిడ్కో ఫ్లాట్స్ అన్ని కలిసి 30,75,000 రెండు దశల్లో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా పూర్తి చేయబోతా ఉన్నాము అని చెప్పి మీ బిడ్డగా ఈరోజు సగర్వంగా చెప్తా ఉన్నాను. మొదటి దశ కింద కడతా ఉన్నా 15,60,000 ఇల్లు, ఈ మొదటి దశ కింద కడతా ఉన్న ఈ 15,60,000 ఇళ్లలో ఇదే మొదటి దశ కింద ఇదే చిత్తూరు జిల్లాలోనే 178,840 ఇళ్ళు ఇదే చిత్తూరు జిల్లాకే మంజూరు చేయడం జరిగింది. దాదాపుగా 2,50,000 ఇళ్ల స్థలాలు మొదటి దఫా కింద 178,840 ఇళ్ళు ఈ జిల్లాలో ఇళ్ళు కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఇదే లేఅవుట్లో, ఇక్కడే ఇదే లేఅవుట్లో అక్షరాల 6,232 మంది అక్క చెల్లెమ్మలకు ఇంటి పట్టాలు ఇస్తా ఉన్నాం. ఆ ప్లాన్ ఏదమ్మా? అక్షరాల 6,232 మంది అక్క చెల్లెమ్మలకు ఇక్కడ ఇంటి పట్టాలు ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఈ ప్లాన్ చూస్తే ఎంత చక్కగా కనిపిస్తా ఉంది అంటే, ఇక్కడే ఆర్బీకే సెంటర్స్, ఇక్కడే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, ఇక్కడే వార్డు సెక్రటేరియట్, ఇక్కడే కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్, ఇక్కడే పార్కులు ఉన్నాయి, గవర్నమెంట్ హై స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూలు ఉంది, ఆటో స్టాండు ఉంది, వైఎస్ఆర్ జనతా బజారు ఉంది. ఇక్కడికి వేదిక మీదకి రాకమునుపు కలెక్టర్ గారిని అడిగా, భరత్ ఇక్కడ సైటు మనం ప్లాట్లు ఇస్తా ఉన్నాం కదా, ఆ ప్లాట్కు మార్కెట్ రేట్ ఎంత భరత్ అని చెప్పి కలెక్టర్ గారిని అడిగా. కలెక్టర్ గారు నాతో అన్నారు, సార్ పక్కనే ఎదురుగానే ఒక లేఅవుట్ ఉంది సార్, ఆ లేఅవుట్ వేస్తా ఉన్నారు, ఆ లేఅవుట్లో 2.5 సెంటు భూమి 18,00,000 రూపాయలకు అమ్ముతా ఉన్నారు సార్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే సెంటు దాదాపుగా 7,00,000 రూపాయలు సెంటు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ప్లాటు విలువే దాదాపుగా 7,00,000 రూపాయలు కనిపిస్తూ ఉంటే నిజంగా ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఇంతకన్నా నా జీవితానికి ఇంక ఏం కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నా. దేవుడిచ్చిన ఇంత గొప్ప అవకాశం కన్నా అని చెప్పి అడుగుతా ఉన్నా. నిజంగా
అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా అండగా ఉంటానని చెప్పి మాట ఇచ్చా గత 18 నెలలుగా ప్రతి అడుగు కూడా అదే దిశగానే అడుగులు వేస్తూనే వచ్చా మహిళలకు అక్క చెల్లెమ్మలను ఆర్థికంగానో సామాజికంగానో రాజకీయంగానో వెన్నుదన్నుగా ఉండేలా ప్రతి పథకాన్ని కూడా రూపొందించు ఎందుకంటే అక్క చెల్లెమ్మలు వారికి తెలిసినట్టుగా రూపాయి విలువ మగవాళ్ళకు కూడా తెలియదు అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది ఆ అక్క చెల్లెమ్మల ఇల్లులు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మాను కాబట్టి ప్రతి అడుగు అక్క చెల్లెమ్మలను మంచి స్థానంలో కూర్చోబెట్టే దిశగా అడుగులు వేశాం ఆ అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్క రూపాయి కూడా తమ పిల్లల కోసం ఖర్చు పెడతారు ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ప్రతి రూపాయి కూడా తన కుటుంబం బాగుండాలని చెప్పి ఖర్చు చేస్తుంది ఇది నిజం కాబట్టి ఆ అక్క చెల్లెమ్మల కోసం అమ్మ ఒడి అని ఒక పథకాన్ని తీసుకొచ్చాం అక్షరాల 43 లక్షల అక్క చెల్లెమ్మలు 6,350 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టే అవకాశం దేవుడు ఇచ్చాడు విద్యా దీవెన 18,52 లక్షల మందికి 4,000 కోట్ల రూపాయలు కలిగాం వసతి దీవెన నేరుగా అక్క చెల్లెమ్మల చేతిలోనే 15,56,000 తల్లులకు 1,221 కోట్ల రూపాయలు చేతిలో పెట్టగలిగాం ఆశరా ప్రతి పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు తొలి విడత 87,74,000 అక్క చెల్లెమ్మలకు 6,792 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం చేయూత ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉండాలి అంటే ఆ అక్క చెల్లెమ్మను చేయి పట్టుకొని నడిపించి వారికి వారి కాళ్ళ మీద నిలబడేట్టుగా చేయాలి అన్న ఆరాటంతో చేయూత తీసుకొచ్చాం 24,55,000 మంది అక్క చెల్లెమ్మలకు అక్షరాల 4,604 కోట్ల రూపాయల అక్క చెల్లెమ్మల చేతులకి ఇవ్వించి పొదుపు సంఘాలకు 0 వడ్డీ అక్షరాల 87 లక్షల అక్క చెల్లెమ్మలకు 1,400 కోట్ల రూపాయలు వాళ్ళ తరపున కట్టాల్సిన వడ్డీ ప్రభుత్వం కట్టి అక్క చెల్లెమ్మలకు నేరుగా ఇవ్వడం జరిగింది కాపు నేస్తం కింద 3,28,000 అక్క చెల్లెమ్మలకు 491 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు చేతికి ఇవ్వడం జరిగింది ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా అక్క చెల్లెమ్మల మీద మమకారంతో ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా నేరుగా ఎక్కడా కూడా కరప్షన్కు తావు లేకుండా వివక్షకు తావు లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోకేనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం